ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుపోయినట్లయితే అనక రెడ్ కలర్ బట్మె క్లిక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన వచ్చిన బెల్లకన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా కానీ మీరు మిస్ కాకుండా ఉంటారు ఉన్నారు ఉన్నారుగా శివాలి వీడియో ఏంటంటే మీరు చూసినట్లయితే పేపర్ ఉంది కదా డిస్ప్లే మన వాల్ పేపర్ సో ఈ వాల్ పేపర్ అండ్ రైటర్స్ నా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో లో సంబంధించిన ఫోటోస్ ఆల్మోస్ట్ ఫోటోస్ అన్ని కూడా నేను అయితే లైట్ రూమర్ అప్లికేషన్ యూజ్ చేసేది ఎడిటింగ్ చేస్తూ ఉంటాను సో ఫ్రెండ్స్ లైట్ రూమ్ అప్లికేషన్ యూజ్ చేయాలంటే మీకు డెఫినెట్గా దీనికి సంబంధించిన ట్యూటోరియల్ వీడియో అయితే కన్ఫర్మ్ మీరు చూడాలి అప్పుడు మాత్రం మీకు లియర్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్ మీరు మీ మొబైల్ ఫోన్లో డిఎస్ఆర్ఆర్తో తీసిన లుక్లో విధంగా వచ్చే విధంగా మీరు మీ ఫొటోస్ని ఎడిటింగ్ చేసుకోవాలనుకుంటున్నారా అయితే మాత్రం స్నాప్ అప్లికేషన్ అంటే లైట్ రూమ్ అప్లికేషన్ అయితే మీకు కంపల్సరీగా ట్యుటోరియల్ వీడియోస్ తెలిసి ఉండాలి ఎలా యూజ్ చేయాలనేది మీకు కొంచెం అన్న నాలెడ్జ్ అయితే ఉండాలి మీకు స్నాప్చాట్ అప్లికేషన్ ఈ విధంగా యూజ్ చేయాలని అయితే ఆల్రెడీ వీడియో చేసిన వీడియో ఫ్రెండ్స్ ఆ వీడియో ఇంకా చూడబోయినట్లయితే మాత్రం డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తే మీరు ఎక్కడైతే చూడవచ్చు ఫ్రెండ్స్ లైరూ ఉన్న అప్లికేషన్ ఓపెన్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ అదే విధంగా ఉంటుంది ఇక్కడ ప్లస్ సైకింగ్ క్లిక్ చేసి మనకి కావాల్సిన ఫోటోస్ అయితే ఇన్పుట్ అయితే చేసుకోవచ్చు అదే విధంగా ఇక్కడ కెమెరా ఆప్షన్ క్లిక్ చేసి అప్పటికప్పుడు మనం ఫోటో తీసుకోవచ్చు ఫ్రెండ్స్ లైట్ రూమ్ అప్లికేషన్ యొక్క లింక్ అయితే డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తే మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు అదే విధంగా లైట్ రూమ్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకి ఇంటర్ఫేస్ అయితే విధంగా రాదు లాగిన్ అడుగుతుంది మీ యొక్క ఫేస్బుక్ లాగిన్ అవ్వండి లేదంటే గూగుల్ అవ్వండి మీ మెయిల్ అండ్ పాస్వర్డ్ ఇచ్చి మీరైతే లాగిన్ అయితే అవ్వండి ప్రస్తుతం ఇక్కడ మనం చూసుకుంటే ఆల్ ఫోటోస్ అని ఉంటుంది మీరు ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసి ఇంపోర్ట్ చేసుకోవచ్చు లేదంటే ఆల్బమ్స్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫర్ సపోజ్ ఏదైనా సరే విధంగా ఫోటో ఉందనుకోవచ్చు ఈ షేర్ అయిన ఆప్షన్ ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ లైట్ రూమ్ అని ఉంది కదా యాడ్ టు లైట్ రూమ్ దీని మీద ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ టాప్లో చూడవచ్చు మీరు అయితే సో ఇన్పుట్ ఫినిష్ అయ్యడం అయితే వచ్చింది కదా సో గ్యాస్ ఈ విధంగా మనం అయితే ఇన్పుట్ అయితే చేసుకోవచ్చు అనమాట సో ఫర్ అక్సాంపుల్ మనం కంప్లీట్గా చూసుకున్నట్లయితే ఫర్ సపోజ్ ఏదైనా సరే ఒక ఫోటో ఉందనుకోవచ్చు ఈ ఫోటో ఫర్ సపోజ్ ఈ విధంగా తీసుకుందాం సో ఈ విధంగా ఫోటో వచ్చింది ఈ ఫోటోని తీసుకున్నాం సో దీనిలో టూల్స్ ఏంటి ఎలా యూజ్ చేయాలి మాత్రం చెప్తాను మీకు ఫోటోస్ అన్ని ఎలా ఎడిటింగ్ చేసుకోవడం అనేవన్నీ కూడా ఆల్రెడీ ఆల్రెడీ మన ఛానల్ వీడియో చేయడం జరిగింది సో గ్యాస్ కంప్లీట్గా చూసుకున్నట్లయితే ఫస్ట్ రెండు ఆప్షన్స్ కూడా మనకైతే అంతగా యూజ్ అవ్వ ఇక్కడ క్రాఫ్ ఆప్షన్ అన్నమాట దీన్ని యూజ్ చేసుకుని మనం అయితే ఈజీగా అండ్ ఈజీగా క్రాఫ్ట్ చేసుకోవచ్చు అదేవిధంగా ఫోటోని ఈ విధంగా క్రాస్ యాంగిల్ మూవ్ చేసుకోవచ్చు సో చాలా ఎక్సలెంట్ అయితే ఉంటుంది ఈ విధంగా రొటేట్ చేసుకునే ఫోటో మనకి సైడ్ యాంగిల్లో మంచి నీట్గా యూనిక్ లుక్ అయితే తెప్పించుకోవచ్చు సో గ్యాస్ ఇంకా నెక్స్ట్ ఫీచర్ మనం చూసుకున్నట్లయితే ప్రాప్ పక్కన ప్రజెక్ట్స్ అన్నమాట సో మనకి కొన్ని ప్రజెక్ట్స్ అయితే ఉంటాయి ప్రజెక్ట్స్ యూజ్ చేసుకుని మన ఫొటోస్ అయితే ఈజీగా అండ్ ఈజీగా కలర్ గ్రేడింగ్ చేసుకున్నట్టుగా మన ఫొటోస్ అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు సో గ్యాస్ ఈ ప్రజెక్ట్స్ అనేది లైట్ రూమ్ లోకి ఎలా ఇన్పుట్ చేసుకోవాలి ఏంటి ప్రాసెస్ అన్ని కూడా మీకు అయితే వీడియో చేయడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ వీడియో ఇంకా చూడబోయే మాత్రం వెంటనే వీడియో చూడండి ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తే మీరు తగ్గించుకుంటే చూడవచ్చు అంటే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఫోటోని ఎడిట్ చేస్తూ ఉంటారు డార్క్గా వచ్చేటట్టు వాళ్ళ ఫేస్ ఒకటి వైట్గా వచ్చేటట్టు ఆ ప్రాజెక్ట్స్ ఏవైతే ఎడిటింగ్ చేసిన టూల్స్ ఏమైతే ఉంటాయో అవన్నీ సేవ్ అది ఒక ఎక్స్ఎంఎల్ ఫైల్లోకి అయితే సో ఆ ఫైల్ మనకి ప్రొవైడ్ చేస్తారు దాన్ని యూజ్ చేసుకుని మనమైతే ప్రాజెక్ట్స్ కింద ఉపయోగించుకోవచ్చు సో ఖాస్ ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్టు ఇక్కడ ఆటో ఆప్షన్ ఉంది కదా ఈ ఆటో ఆప్షన్ ఎందుకంటే లైటింగ్ ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసుకోవడానికి సో ఈ ఆటో ఆప్షన్ చేస్తే మనకి నా ఫోటోకి ఆటోమేటిక్గా ఇంత లైటింగ్ ఉంటే సరిపోతుంది అని చెప్పి ఇదే మనకి డిసైడ్ చేయడం అది జరుగుతుంది అనమాట సో ఫస్ట్ స్టార్టింగ్ ఫోటో ఎలా ఉంది దీన్ని చూస్తే లైటింగ్ ఎలా సరిపోతుందని వీళ్ళే మనకి డిక్లేర్ అయితే చేస్తున్నారు ఫ్రెస్ అదేవిధంగా ఇంకా గమనించినట్లయితే మనకి లైట్ ఈ లైట్ అనే ఆప్షన్లో మన ఫోటో అనేది అంత గ్లేజింగ్గా లేకపోయినట్లయితే మాత్రం ఎక్స్ప్లోజర్ అనేది అయితే ఉంటుంది ఇక్కడ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని మనం ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు ఇంక్రీజ్ అండ్ డిగ్రీ అయితే చేసుకోవచ్చు సో ఇది మీ ఫోటో యొక్క లొకేషన్ అన్న విధంగా మీ ఫోటో యొక్క సిచ్యువేషన్ బట్టి మీరు అయితే డిమాండ్ చేస్తుంది ఇవన్నీ పెట్టాల అయితే సో కాంట్రాస్ట్ మనకి తెలుసున్నది ఆల్మోస్ట్ అన్ని దాంట్లో మనకి కాంట్రాస్ట్ అనేది ఉంటుంది సో ఇంకా షాడో ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ నార్మల్గా అన్నట్లుగా ఉంటుంది ఇంకా మనం చూసుకున్నట్లయితే కలర్ అనే ఆప్షన్ ఈ కలర్ అనే ఆప్షన్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మిక్స్ అనే ఆప్షన్లోకి వచ్చి గ్రీన్ అనే ఆప్షన్లోకి వచ్చినట్లయితే నేను ఇక్కడ గ్రీన్ అనే ఆప్షన్ ఎందుకు వచ్చానంటే బ్యాక్గ్రౌండ్ గ్రీన్ కలర్లో ఉంది కాబట్టి నేను గ్రీన్ కలర్లో రావడం జరిగింది ఈ గ్రీన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఈ ఏదైతే హగ్గు ఏమవుతుందో దీన్ని ఈ విధంగా మనం మనకి నచ్చిన కలర్లోకి అయితే మనం ఈ విధంగా షిఫ్ట్ చేసుకోవచ్చు సో గ్యాస్ చూస్తున్నాను కదా కంప్లీట్గా సో ఈ విధంగా మీరు బ్యాక్గ్రౌండ్ ఎల్లో కలర్ చేసుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ ఎల్లోకి వచ్చి ఎల్లో నుంచి మీకు ఇంకో కలర్ ఏదైనా కావాలంటే ఆ కలర్లో మార్చుకోవచ్చు సో గ్యాస్ కంప్లీట్గా ఈ విధంగా మనకు ఉన్న కలర్లు అన్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడి నుంచి చేంజ్ చేసుకోవచ్చు ఫర్ సపోజ్ టీషర్ట్ కలర్ బ్లూ ఉంది కాబట్టి బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే టీ టీషర్ట్ కలర్ అనేది చేంజ్ కావడం అనేది జరుగుతుంది సో గ్యాస్ కంప్లీట్గా ఈ కలర్ అయిన ఆప్షన్ అయితే ఇందుకు ఉపయోగపడుతుంది ఇక్కడ టెంప్టో వైబ్రాన్స్ సర్సులేషన్ ఇవన్నీ కూడా మీ ఫోటోకి తగ్గట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకుంటారు ఎటు వచ్చి మీకు ఇక్కడ మిక్సన్ ఆప్షన్లోకి వచ్చిన తర్వాత ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ అవ్వాలనుకుంటున్నారు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ ఎఫెక్ట్ ఈ ఎఫెక్ట్ వచ్చిన తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మీరు మీ ఫోటోని ఎడిటింగ్ చేసుకున్నప్పుడు తప్పనిసరిగా ఇవన్నీ టూల్స్ ఉపయోగించాలి ఉపయోగిస్తేనే మనకి ఫోటో అనేది కొంచెం క్వాలిటీగా డిఎస్ఎల్ఆర్లో తీసిన విధంగా లుక్ అయితే వస్తుంది సో టెక్స్చూర్ ఉంది కదా దీన్ని టూ పాయింట్స్ పెంచండి క్లారిటీ ఉంది కదా ఈ క్లారిటీ అనేది చూసుకున్నట్లయితే మనకి ఫేస్ ఈ విధంగా మారిపోతుంది సో దీన్ని మీరు ఏం చేస్తారంటే మరి ఎలా పడితే క్లారిటీ తగ్గుద్ది కాబట్టి కరెక్ట్గా ఈ కొంచెం అడ్జస్ట్ చేయండి సో డి ఇది ఆప్షన్ ఈ విధంగా సెలెక్ట్ చేయండి సో నెక్స్ట్ విగ్నెట్ ఫ్రెండ్స్ ఇది చూసుకున్నట్లయితే మనకి విగ్నెట్ అనేది ఈ విధంగా డార్క్ అయితే మన ఫోటో వస్తుంది అనమాట సో మిడ్ పాయింట్ ఈ మిడ్ పాయింట్ అనేది అంటే మనకి మా మొహం తప్ప మిగిలినంత రౌండ్స్ బ్లాక్ అయిపోవాలనుకుంటే ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు వద్దు అనుకుంటే మొత్తం దీని చివరి వరకు ఇలా తీయవచ్చు సో ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫెదర్ ఈ ఫెదర్ ఆప్షన్ ఉపయోగించి మన ఫోటో ఇంకా డార్క్ చేసి మార్చుకోవచ్చు నెక్స్ట్ కింద ఆప్షన్స్ అయితే ఉంటాయి మీకు ఇవన్నీ జస్ట్ కొంచెం కొంచెం అలా అడ్జస్ట్ పెట్టుకుంటూ ఉండి మీకు యాజ్ స్టేజ్గా సో నేను ఒక్కొక్క టూల్ గురించి ఒక్కొక్క వీడియో కంప్లీట్గా చేస్తాను ఎందుకంటే అన్ని టూల్స్కు నేను క్లియర్గా ఎందుకు పనిచేస్తుంది ఏంటి ప్రాసెస్ మొత్తం అన్నీ చెప్తే మీకు ఈ వీడియో కంప్లీట్గా లెంత్ అయితే అవుతుంది కాబట్టి మీకు ఈ విధంగా చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ డీటెయిల్స్లోకి వచ్చిన తర్వాత షార్ప్నెస్ అంటే మన ఫోటోకి డెఫినెట్గా షార్ప్నెస్ ఉండాలి కాబట్టి మీరు జస్ట్ మరీ షార్ప్నెస్ పెడితే చూడండి ఇక్కడ ఏమవుతుందో సో ఈ విధంగా అయిపోతుంది అది తగ్గిస్తే ఫోటో స్మూత్గా ఉంటుంది మన స్కిన్ ఎప్పుడు స్మూత్గా ఉండాలి కాబట్టి మనం ఏం చేస్తామంటే షార్ప్నెస్ అనేది కరెక్ట్గా యాజీగా సెంటర్లో పెట్టుకుంటాం రెడ్యూస్ జ్యూస్ అనే ఆప్షన్ ఉంది డిటైల్ అనే ఆప్షన్ ఉంటుంది మేకింగ్ అనే ఆప్షన్ ఉంటుంది కలర్ డెకరేషన్ నాయిస్ నాయిస్ డిటెక్షన్ ఉంటుంది డిటైలర్ ఉంటుంది కాంట్రాస్ట్ ఉంటుంది సో ఇవన్నీ కూడా మన ఫోటో తగ్గట్టుగా కలర్ని బట్టి మీరు బేస్ చేసుకోండి నాకైతే కొంచెం గ్రిప్ ఉంది కాబట్టి ఫోటో ఎడిటింగ్ మీద అవగాహన ఉంది కాబట్టి నేను కొంచెం స్పీడ్ స్పీడ్గా పనిచేస్తాను కాబట్టి మీకు మీకు మీరు తగ్గట్టుగా కొంచెం స్లోగా అడ్జస్ట్ చేసుకోండి ఫోటోని చూసిన తర్వాత ఫ్రెండ్స్ ఇంకా మన ఆప్టిక్ అంటే రిమో క్రోమటిక్ అప్డేషన్ ఉంది కదా ఈ ఆప్షన్ నెంబర్ చూసుకుంటే మనకి మన లెన్స్ ఐ మీన్ మీరు ఏదైనా సరే ఒక కెమెరా నుంచి ఫోటో తీసారనుకోవచ్చు సెలెక్ట్ మాన్యువల్ ప్రొఫైల్ ఉంది కదా దీని క్లిక్ చేసుకొని ఇక్కడ మనం చూసుకుంటుంది యాపిల్ కెనాన్ గోప్రో గూగుల్ కెనాన్ సెలెక్ట్ చేసుకుంటే మీరు ఈ కెమెరా నుంచి ఫోటో తీసుకుని ఆ కెమెరా సెలెక్ట్ చేసుకుని ఆటో సెలెక్ట్ పెట్టకుండా ఆ కెమెరా తగ్గట్టుకి ఇది ఫోకస్ అవి బ్యాక్గ్రౌండ్ అయితే మనకి బ్లర్ చేయడం అనేది జరుగుతుంది సో గమనించవచ్చు మీరు అయితే సో ఆ టైప్ ఆఫ్ వ్యూలో మనకి బ్లర్ చేయడం అనేది జరుగుతుంది అనమాట దానికి ఉపయోగపడుతుంది సో నెక్స్ట్ ఇంకా ఈ ఆప్షన్ ప్రీమియం వాళ్ళకి అయితే ఉపయోగపడుతుంది సో నెక్స్ట్ ప్రొఫైల్ ఆప్షన్ ఈ ప్రొఫైల్ ఆప్షన్లో మనకి కలర్ బ్యాక్గ్రౌండ్ అనేది ఏ విధంగా కావాలి ఏంటి ఇవన్నీ కూడా మీరు అయితే చేంజ్ చేసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ యూనిక్ లుక్ అయితే మనం మార్చుకోవచ్చు సో ఇంకా నెక్స్ట్ చూసుకునే మనకి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ చూసుకున్నది వెర్షన్స్ అనేది ఉంటుంది ఈ వెర్షన్స్లో మన ఫస్ట్ ఒరిజినల్ ఫోటో ఎలా ఉంది నెక్స్ట్ ఈ ఫోటో ఎలా మారింది సో ఆటో అని ఆప్షన్లోకి వస్తే మనకి ఆటో ఆప్షన్ మనం ప్రెస్ చేసినప్పుడు ఏ విధంగా ఉంది సో ఇప్పుడు ఎలా ఉంది సో అని చెప్పి మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా లాస్ట్ ఇంకా చూసుకుంటే రిజిస్ట్రేట్ ఆప్షన్ ప్రెస్ చేస్తే మన ఫోటో ముందు ఎలా ఉందో ఆ విధంగా రావడం జరుగుతుంది సో టాప్లో చూసుకున్నట్లయితే ఇది అండో సింబల్ దీన్ని చేస్తే మనకి మనం ఏదైనా సరే ఒక ఎడిటింగ్ చేస్తే అది బ్యాక్ వస్తుంది సో ఇక్కడ ఎడిటిన్ ఆప్షన్ కదా ఎడిట్ ఇన్ఫో రేటింగ్ యాక్టివిటీ అని చెప్పి అప్లికేషన్ సంబంధించి చూపిస్తుంది ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఏంటంటే మనం ఎలా ఎడిట్ చేసుకోవాలి ఎలా షేర్ పెంచుకోవాలి ఇవన్నీ కూడా మనకి అయితే దీంట్లో చూపించడం జరుగుతుంది ఈ టిక్ మార్క్ మనం చూసుకున్నది అయితే మనం సేవ్ చేస్తున్న ఫోటో అనేది జిఏపీజిలో సేవ్ అవుతుంది జీపీ ఫైల్ యొక్క టైప్ చూపిస్తుంది అదేవిధంగా ఇక్కడ షేర్ అనే ఆప్షన్ ప్రెస్ చేసుకున్నట్లయితే ఇక్కడ షేర్ టు సేవ్ టు డివైజ్ మన ఫోటో సేవ్ చేసుకుంటే మాత్రం సేవ్ టు డివైజ్ అనే ఆప్షన్ ప్రెస్ చేసుకున్నట్లయితే మనకి మన ఫోటో మన మొబైల్ ఫోన్లో హెచ్డి క్వాలిటీలో సేవ్ కావడం అనేది జరుగుతుంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎక్స్పోర్టింగ్ ఫోటో అని వచ్చింది కదా ప్రిపేరింగ్ అని చెప్పి మనకి ఫోటో ఎక్స్ పొట్టేట్ అని చెప్పి ఇక్కడ ఈ విధంగా లోడ్ కావడం అనేది జరుగుతుంది మనమైతే కొంతసేపు అది వెయిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఆ విధంగా లోడే మనకైతే ఫోటో సేవ్ అయిపోతుంది నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్టయితే దీంట్లో ఇన్వైట్ పీపుల్ ఎక్స్పోర్ట్ యాజ్ గెట్ ఏ లింక్ అంటే మనకి ఇవన్నీ కూడా ఉంటుంది నెక్స్ట్ ఇంకా మనం చూసుకున్నట్లయితే త్రీ లెస్ మీరు క్లిక్ చేసుకుని యాడ్ టూ మేము ప్రెస్ చేస్తే ఇంకో ఫోటో యాడ్ చేసుకోవచ్చు ఫోటోని డిలీట్ చేయండి డిలీట్ ఆప్షన్ ప్రెస్ చేస్తే డిలీట్ అయిపోతుంది అంటే షో ఇన్స్టాగ్రామ్ అనమాట మన ఫోటో సంబంధించిన కలర్ శాసులేషన్స్ అన్ని కూడా మనకి గ్రాఫ్లో కనపడటం జరుగుతుంది షో ఇన్ఫోన్ ఆప్షన్ ప్రెస్ చేస్తే ఈ ఫోటో సంబంధించిన ఫైల్ నేమ్ ఏంటి అనేది వస్తుంది ప్లస్ ఇక్కడ క్రియేట్ ప్రెజెక్ట్ ఉంది కదా క్రియేట్ ప్రజెక్ట్ గురించి అనేది నేను డెఫినెట్గా నెక్స్ట్ వీడియో చేస్తాను అనమాట మన మొబైల్ ఫోన్లో లైట్ రూమ్ అప్లికేషన్ ఉపయోగించుకుని ప్రజెక్ట్స్ అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలి ఏంటి ఇవన్నీ కూడా మీకైతే డెఫినెట్గా చెప్తాను నెక్స్ట్ వీడియో అయితే ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే ఈ ఫోటో చేసిన సేమ్ బ్యాక్గ్రౌండ్ మీరు ఇంకొక ఫోటో కాపీ చేసుకోవాలనుకుంటే మాత్రం దానికి ఫస్ట్ నుంచి ఎడిటింగ్ చేసుకోకుండా కాపీ సెట్టింగ్స్ ఆప్షన్ ప్రెస్ చేసుకుని మీకు ఏ టూల్ నుంచి ఆ సెట్టింగ్స్ సేమ్ కావాలనుకుంటున్నా టూల్స్ సెలెక్ట్ అయ్యి ఉంటే ఆటోమేటిక్గా ఒకవేళ వద్దంటే ఎలా అన్లింక్ చేస్తారు సో ఇక్కడ టిక్ మార్క్ మీకు ఇచ్చుకొని బ్యాక్ వస్తారు ఇప్పుడు ఈ ఫోటోకి సేమ్ ఆ ఫోటోలో రావాలనుకుంటే ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ పేస్ట్ సెట్టింగ్స్ అనేది మనకు ఓపెన్ కావడం జరుగుతుంది మనకు కొంతసేపు అది వెయిట్ చేయాల్సి ఉంటుంది పేస్ట్ సెట్టింగ్స్ అండ్ ఆప్షన్ ప్రెస్ చేస్తే మనకి సేమ్ ఆ ఫోటో లాగే ఈ ఫోటో కూడా మారిపోవడం అదే జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్ ఈ ఇదే విధంగా మీరు ఈ బ్యాక్గ్రౌండ్ గ్రీన్ కలర్లో ఉన్నాయి ఎల్లో కలర్ కింద సేమ్ కాపీ చేసుకుంటారు కదా ఒకసారి ఎఫెక్ట్ అనేది సో అదేవిధంగా కొన్ని వేల వందల ఫొటోస్ మీరు అయితే పేస్ట్ అని ఆప్షన్ ప్రెస్ చేసుకుని మీరు అయితే ఈజీగా అండ్ ఈజీగా ఎడిటింగ్ అయితే చేయవచ్చు సో ఇది ఒక బెస్ట్ ఆప్షన్ మనం అయితే అనుకోవచ్చు ఫ్రెండ్స్ అదేవిధంగా ఇన్స్టా ఫ్రెండ్స్ అదేవిధంగా మనకి ఈ ఇవే ఆప్షన్స్ మనకి దీంట్లో అయితే లభిస్తున్నాయి సో మనకి లైట్ రూమ్ అప్లికేషన్ ఉపయోగించి కొన్ని ట్రిప్స్ అండ్ ట్రిక్స్ అయితే మీకు వీడియోస్ డెఫినెట్గా చేస్తాను అదేవిధంగా ఇది అడాబి లైట్ రూమ్ కాబట్టి దీనికి గూగుల్కి సంబంధించిన కొన్ని ఫోటోస్ మీన్ గూగుల్ సంబంధించి సెట్టింగ్స్ ఇవన్నీ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తారు వీళ్ళైతే సో కంప్లీట్గా గ్యాస్ ఇది వాళ్ళ వీడియో అయితే ఫ్రెండ్స్ ఈ వాళ్ళ వీడియోలో మీరు లైట్ రూమ్ అప్లికేషన్ టూల్స్ గురించి క్లియర్గా మీరే తీసుకున్నారనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని ఇప్పటికే బెల్లైక్ అని యాక్టివేట్ చేసుకోండి ఎలాంటి మరిన్ని వీడియోస్ అయితే ముందు తీసుకొస్తూ ఉంటాను ఓకే బై ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో కలుద్దాం